వెల్కమ్ టు ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్లో వచ్చేసి మనకి అమ్మవారికి వేసే గాజుల మాల ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా పెద్ద సైజులో మీకు ఒక గాజుల మాల అనేది కనిపిస్తుంది వీడియోలో. ఇది ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ముందుగా మనం రెండు కలర్ల గాజులు అయితే తీసుకున్నాం. సో ఇక్కడ వీడియోలో అయితే మేము మొత్తం 26 డజన్స్ తీసుకున్నామండి. రెడ్ కలర్ 13 డజన్స్, గ్రీన్ కలర్ 13 డజన్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ థాడ్ తీసుకున్నాం చూడండి. ఇది వచ్చేసి మనకి లేస్ థాడ్ అండి. ఇప్పుడు ఈ లేస్ థాడ్లో మీకు ఒక గాజు పెట్టి ఒక ముడి అనేది వేసాము. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదా, సేమ్ ఈ విధంగా మీరు ఒక గాజు తీసుకుని దానికి ఈ విధంగా ముడి అయితే వేయాలండి. ఇలా ప్రతి ఒక్కొక్క గాజు తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ముడి అయితే వేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ముడి మటుకి 2 టైమ్స్ అయితే వేస్తామండి. ఫస్ట్ గాజుకు మటుకి మనం 2 సార్లు ముడి అయితే వేయాలి. ఇప్పుడు 2వ గాజు తీసుకున్నాము. 2వ గాజు కూడా పెట్టి దారాన్ని మొత్తం లోపల నుంచి మనం తీయాలండి. సో దారాన్ని అంతా కూడా మనం గాజులో నుంచి తీస్తామన్నమాట. సో ఇలా మొత్తం దారాన్నంతా గాజులో నుంచి తీయడం ఇబ్బంది అవుతుందని మేము ఏం చేసామంటే, ఆ లేస్ థ్రెడ్ని, ఈ లేస్ థాడ్ని మనము ఒక స్టిక్కి కట్టామండి. స్టిక్ కట్టి దాని నుంచి మనము ఇలా గాజులోంచి తీసామన్నమాట. మీరు చూస్తే కనుక వీడియోలో ఇప్పుడు మీకు అది కనిపిస్తుంది ఎలా చేసాము ఏంటి అనేది. ఇప్పుడు ఈ విధంగా ఒక్కొక్క గాజు పెట్టుకుంటూ మనము ఈ దారాన్ని ఈ గాజులోంచి తీస్తూ ఉంటామన్నమాట. మీరు వీడియో ఫుల్గా చూస్తే కనుక మీకు ఇది అర్థమవుతుందండి ఎలా చేయాలి ఏంటి అనేది. మేము ఇక్కడ చాలా పెద్ద సైజులో ఈ గాజుల మాలన చేస్తున్నామండి. చూసారా, మీకు ఇప్పుడు స్టిక్ కనిపించింది కదా, ఇలా లోపల నుంచి తీయడం ఇబ్బంది అవుతుందని మనము ఆ థ్రెడ్ని మేము స్టిక్ కట్టి ఆ మొత్తం ఆ స్టిక్ని ఇలా గాజులోంచి తీస్తున్నామన్నమాట. సో అది ఈజీ అవుతుందండి ప్రాసెస్ అనేది. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఫాలో అవుతే కనుక ఈ గాజుల మాలని అమ్మవారికి మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే మేము చాలా పెద్ద సైజులో మేము ఇది తయారు చేస్తున్నాం. ఇది ఊరు గ్రామదేవత ఉంటారు కదా, సో గ్రామదేవత కోసం ఇది పెద్ద సైజులో గాజుల మాల అయితే ఇది తయారు చేస్తున్నాము. ఒకవేళ మీరు ఇంట్లో చేసుకోవాలి అంటే జస్ట్ మీ ఫోటోలో ఎంత సైజు ఉంటుందో ఆ సైజు మీరు ఈ థ్రెడ్ ఈ దారాన్ని తీసుకుని ఈ లేస్ దారాన్ని తీసుకుని మీరు థ్రెడ్ని తీసుకుని మీరు ఆ సైజులో మీరు ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గాజుల మాల అమ్మవారికి వేసిన తర్వాత చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న గుడిలోకి ఇవ్వాలనుకున్నప్పుడు కూడా మీరు ఈ గాజుల మాలని మీరు సొంతంగా తయారు చేసి కూడా మనము గుడిలో దేవతకి వేయొచ్చండి. అలాగే గుడిలోనే కాదు, మనం ఇంట్లో కూడా మనము ఇప్పుడు మనకి వరలక్ష్మి పూజలో శ్రావణ మాసం వస్తుంది కదండి, ఈ టైంలో కూడా మనము ఇలాంటి మాలల్ని మనం తయారు చేసి అమ్మవారికి అయితే వేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే, అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లాస్ట్లో మనకి గాజుల మాల అంతా అయిపోయేటప్పుడు లాస్ట్లో మటుకి మీరు కొంచెం ఒక 2 ముడులు ఎక్స్ట్రా వేసుకోవాలండి. మాల అయితే రెడీ అయిందండి, మీకు వీడియోలో చూపిస్తున్నాము. మాల మొత్తం రెడీ చేసిన తర్వాత మీరు లాస్ట్లో లాస్ట్ ముడి అనేది వేస్తారు. సో మాల అయితే మనకి రెడీ అయిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. చూసారు కదా, చాలా పెద్ద సైజులో మనకి గ్రామదేవతకి వేయడానికి మేము ఈ గాజుల మాలని తయారు చేసాము. ఇక్కడ మనము రంగులు గాజులు ఎరుపు రంగు అలాగే పచ్చ రంగు తీసుకున్నామండి. ఇక్కడ గాజులు వచ్చేసి మేము చెప్పాను కదా ముందే, 26 డజన్లు అయితే మేము తీసుకున్నామండి. మీ సైజుని బట్టి మీరు గాజులు అనేది తీసుకోవచ్చు. ఈవెన్ కలర్స్ కూడా మీకు నచ్చిన కలర్స్ కూడా మీరు తయారు చేసి అమ్మవారికి వేయొచ్చు.